రైస్ లాట్ ప్రేయర్ సర్వీస్ ఛానల్కు స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యధ్యానంలోని మనలో ఉన్నటువంటి ఆత్మదీపాన్ని ఇతరులకు పంచుతున్నామా? దానిని అలానే మన కోసమే స్వార్థంగా ఉపయోగించుకుంటూ ఇతరులకు పంచకుండా దేవుని యొక్క నిత్యరాజ్యానికి దూరమవుతూ ఉన్నామా? మరి దాని గురించి చర్చించుకునే ముందు మరి వాక్యధ్యానంలోని లూకా సువార్త 8:16 నుంచి 18 వరకు ధ్యానించుకుందాం. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం క్రింద పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. తేటపరచబడని రహస్యమేదియూ లేదు, తెలియచేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియూ లేదు. కలిగిన వానికి ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. కనుక మీరెలాగు వినుచున్నారో చూచుకొనడని చెప్పెను. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. నిజమే కదా ప్రియమైన దేవుని బిడలారా, వాక్యము చాలా తేటగా సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నది. ఎవడైనా దీపాన్ని వెలిగించి కొంచెము పైన పెడతాడే కానీ దానిపైన మూత పెట్టడు కదా, అంటే పాత్రతో కత్తి ఉంచడు కదా. మరి అలానే స్వార్థం అనేటటువంటి పాత్రతోటి నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మదీపాన్ని కప్పి ఉంచుతున్నావేమో ఒకసారి గమనించుకోవాలి మనం. ఎందుకంటే మనకే దీవెన కావాలి, మనమే బాగుపడాలి, మనం యేసయ్య వద్దకు వెళ్ళాలి, ఈ మార్గంలో వెళితే మనం ఈ విధంగా ప్రార్థన చేస్తే, ఈ విధంగా మనము ఆయన తట్టు తిరుగుతూ ఉంటే మనకి ఖచ్చితంగా ఆశీర్వాదాలు అనేవి లభిస్తూ ఉంటాయి అనేసి అనుకుంటూ మనలో ఉన్నటువంటి ఆత్మదీపాన్ని, అంటే నీలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మని ఇతరులకు నువ్వు పంచలేకపోతూ ఉన్నట్లయితే, నీలో ఉన్నటువంటి సమస్తము అంటే దేవునికి సంబంధించిన ప్రతీది కూడా నీలో తీసివేయబడుతుంది. చూడండి, దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. దేవుని ఆత్మని ఎవరైతే ఆ దీపాన్ని ఏ విధంగా నలుగురికి కనపడే విధంగా పెట్టి కొంచెంపై పెడుతూ ఉంటారో, ఆ విధంగా నీ యొక్క దేవుని ఆత్మను నలుగురికి పంచుతూ ఉంటే ఇంకా నీలోని దేవుని ఆత్మ నింపబడుతుంది. ఒకవేళ ఉందని నువ్వు అనుకొని నలుగురికి పంచకుండా నీ సాక్ష్యాన్ని కావచ్చు, నీకు జరిగినటువంటి దేవుని కృప వల్ల జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఏదైనా సరే నువ్వు నలుగురికి పంచకుండా అలా ఆ స్వార్థమనే, అంటే కొంతమంది భయంతో కూడా దాన్ని కప్పి ఉంచుతూ ఉంటారు. అలా నువ్వు కప్పి ఉంచితే నీలో దేవుని ఆత్మ ఉన్నది కూడా తీసివేయబడుతుంది. దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని కూడా కొంతమంది మనం తెలియచేస్తూ ఉండాలి ఇతరులకి. నాకు ఇది దేవుడి వల్ల జరిగింది, నేను ఏ విధంగా ప్రార్థన చేయటం వల్ల ఇలా జరిగిందని నువ్వు సాక్ష్యాన్ని ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు దేవుని ద్వారా ఏ అనుభూతి అయితే పొందావో, ఆ ఆత్మ ప్రేరణ అనేది నువ్వు ఏ విధంగా పొందుకున్నావో ఖచ్చితంగా నువ్వు తెలియచేస్తూ ఉండాలి. నువ్వు దాచిపెట్టినట్లయితే ఖచ్చితంగా నీలో ఉన్న దేవుని ఆత్మ కొద్దిదైనా సరే అది తీసివేయబడుతుంది అని దేవుడు ఈరోజు మనతో రూఢిగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, మనకి ఉన్నటువంటి జ్ఞానము, దేవుని యందు మనకున్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచటంలో తప్పు లేదు. ఇంకా మనం తీర్చిదిద్దబడతాం వాక్యాన్ని చదవటం వల్ల, వాక్యాన్ని వినటం వల్ల, ఇతరుల యొక్క సాక్ష్యాలను వినటం వల్ల కూడా వినటం వలన విశ్వాసం కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అలా వినటం వలన
ఎవరైతే ఏ బిడ్డ అయితే ఇంతవరకు కూడా దేవుని వాక్యం అంటే ఏంటో తెలియని బిడ్డలను నువ్వు మారుస్తూ ఉన్నావంటే జీవకిరీటం నీకు లభిస్తూ ఉంటుంది బిడ్డ. ఎంతకీ నాకు అది కావాలి ఏసయ్యా, నాకు ఇది కావాలి అని దేవుని దగ్గర దీవెనలు పొందటం కాదు, నీవు పొందినటువంటి దీవెనలను ఇతరులకు పంచుతున్నావా లేదా కూడా గమనించుకోవాలి. అలా నువ్వు ఎప్పుడైతే ఖచ్చితంగా పంచుతూ ఉంటావో దేవుని యొక్క ఫలము అనేది నువ్వు పొందుతావు. దేవుని ఆత్మ దీపము అనేది నీలో ఎప్పుడు నిత్య అగ్నిలాగా వెలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నుంచైనా సరే, ఇప్పటి నుంచైనా సరే, ఖచ్చితంగా మనం ఆ దేవాది దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకోవాలని, మనలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ దీపాన్ని నలుగురికి కనపడే విధంగా, మన మాదిరిని చాటే విధంగా ఉండాలి అని ఆ దేవాది దేవుణ్ణి వేడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనలో ఏకీభవించండి. కృపాశక్తి సంపూర్ణ బంగారు పాలన కలిగి వందనాలు స్తోత్రములు తండ్రి. రాజాతి రాజ ప్రేమల దేవ కరుణారూపుడ శాంతిదాయక సమాధానకర్త ఆరోగ్యదాత ఆశ్చర్యకరుడ అద్భుతం జరిగించే తండ్రి పరమ వైచ్యునికి కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రములు తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి నీ పాదాల మీద పెట్టి సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం. వాళ్ళలోని ప్రభువా నువ్వు వెలిగించినటువంటి ఆత్మదీపాన్ని తండ్రి నలుగురికి పంచే విధంగా చేయమని తండ్రి. వాళ్ళలో ఇప్పటివరకు ప్రభువా నీకు విరుద్ధంగా ఉన్నటువంటి అజ్ఞానపు దీపాన్ని తండ్రి తీసివేయమని, నీ యొక్క జ్ఞానపు దీపాన్ని వెలిగించి తండ్రి, ఆ జ్ఞానంతో ప్రభువా ఇతరులని ప్రభువా వాళ్ళ యొక్క ఆత్మదీపాన్ని కూడా వెలిగించే కృపను దయచేయమని, ప్రతి బిడ్డని ప్రభువుని యొక్క శాంతి సమాధానాలు కుమ్మరించి ఆశీర్వదించి బలపరిచి నీ నామంలో ప్రభువా ఎదిగే కృపను దయచేసి సైతాను గడికి సిగ్గుకరంగా నీకు మహిమకరంగా ఉండే కృపను దయచేయమని నజరైతుడైన యేసు నామమున అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు తెలుసుకున్నటువంటి ఈ ఆత్మదీపం గురించి ఇతరులు కూడా తెలుసుకోవాలి కాబట్టి అందరికీ షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి ప్రతి బిడ్డకి షేర్ చేయండి. షేర్ చేయటం వల్ల తెలియని బిడ్డలు నేర్చుకుంటారు, ఇంకా తెలుసుకోవాలన్నటువంటి బిడ్డలు కూడా తెలుసుకుంటారు. ఆ జీవకిరీటాన్ని పొందటం కోసం మనం ఎప్పుడు తపన పడుతూ ఉండాలి. కాబట్టి ప్రతి బిడ్డకి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.